వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దుగ్గిరాల యార్డులోకి పసుపు అమ్మడానికి తీసుకురావాలంటే ముందుగా రైతు వచ్చి కూపన్ తీసుకోవాలని, ఆ తర్వాతే యార్డులోకి అనుమతినిస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, యార్డు కార్యదర్శి ఎండ్లూరు బ్రహ్మయ్య తెలిపారు. అనుమతి లేకుండా పసుపు తెస్తే వెనక్కు పంపించేస్తామని, అప్పుడు ఆవేదన చెందిన ఉపయోగం ఉండదని అన్నారు. యార్డుకు ఎవరైతే పసుపు తెస్తారో ఆ రైతులు ముందుగా సంబంధిత ధృవీకరణ పత్రాలు తీసుకువస్తే కూపన్ ఇస్తారని చెప్పారు. ఏ తేదీ వేశారో ఆ రోజు ఉదయం 7 గంటల్లోపు పసుపు యార్డుకు తేవాలని, అదే రోజు సాయంత్రానికి రైతులు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. విపరీతంగా పసుపు రావడంతో యార్డు పూర్తిగా నిండిపోయిందని, కనీసం ట్రాక్టర్ లోపలికి వచ్చే అవకాశం లేదని చెప్పారు. 25,000 బస్తాలు యార్డులో నిల్వ ఉన్నాయని, వాతావరణంలో మార్పులు వస్తున్నందున రైతులతో పాటు అందరూ నష్టపోవలసి వస్తుందనే ఉద్దేశంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఒకే చోట ఎక్కువ మంది రైతులు ఉంటే అందరూ రైతులు రాకుండా ధృవీకరణ పత్రాలు ఒకరు తెచ్చినా సరిపోతుందని, అమ్ముకునే రోజు మాత్రం అందరూ రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్క్ఫెడ్ డిఎం నళినీదేవి మాట్లాడుతూ, రైతులు పసుపు తెచ్చేటప్పుడు ఇంటి వద్దే శుభ్రం చేసుకుని తీసుకురావాలని తెలిపారు. పసుపు కొనుగోలుకు అవసరమైన గోతాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 18,000 క్వింటాళ్లు కొనుగోలు చేశామని అన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్ ఆవరణలో జూన్ 5న శ్రీ మహాపాశుపతి యాగ సహిత విశ్వశాంతి మహారుద్రయాగం నిర్వహించనున్నారు. జలగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన యాగాన్ని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి నిర్వహించనున్నారు. లోక కళ్యాణం కోసం చేపడుతున్న యాగ కార్యక్రమాలు జూన్ 1 నుంచి 5 రోజుల పాటు జరగనున్నాయి. ప్రతిరోజు పంచబ్రహ్మ శివలింగాలకు అర్చనాభిషేకాలు, మహాసౌర పారాయణలు, సూర్య నమస్కారాలు, చతుర్వేద స్వస్తి, చండీ పారాయణం, కోటి రుద్రాక్షల పూజలు, స్వామీజీల అనుగ్రహ భాషణ, పండితగోష్ఠి నిర్వహిస్తారు. జూన్ 1న సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, 2న భూ సమేత విశ్వ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, రుక్మిణి సమేత శ్రీకృష్ణ కళ్యాణం, 3న సీతారామచంద్రమూర్తి స్వామివారి కళ్యాణం, రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి కళ్యాణం, 4న ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణమూర్తి కళ్యాణం, లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. నాగేశ్వరం రాఘవేంద్ర శాస్త్రి ఆగమ పండితుల ఆధ్వర్యంలో పంచాహ్నికా దీక్షతో రాజరాజేశ్వరీదేవి సమేత కోటిలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని 5న జరపనున్నారు. నిత్యం 1008 హోమగుండాలతో సర్వాభీష్ట సిద్ధికి, సంతానం ఐశ్వర్యం కోసం దంపతులతో మహారుద్రయాగం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సేవలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా రవాణాపరమైన అంశాలన్నింటినీ ఆన్లైన్ చేస్తుందని మోటార్ వాహనాల అధికారి సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. ఈ విధానం వల్ల ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పని లేకుండా ఎవరికి వారే తమ పనులు ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చునని విశ్లేషించారు. రవాణా విభాగంలో నూతన విధానాలు రానున్నాయని చెప్పారు. రవాణా శాఖ తెనాలి యూనిట్ కార్యాలయం పరిధిలో తెనాలి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు, చేబ్రోలు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని రవాణాపరమైన అంశాలను, తనిఖీలను కార్యాలయం పర్యవేక్షిస్తుంది. గత ఏడాది అక్టోబర్ 17 నుంచి నూతన వాహనాల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్కు మా కార్యాలయానికి రాకుండా నేరుగా దుకాణం దగ్గర నుంచే ఆన్లైన్లో చేసుకునే కార్యక్రమం అమలవుతుంది. ఇప్పటి వరకు ఈ విధానంలో తెనాలి కార్యాలయ పరిధిలో 2477 వాహనాలు ఇలా రిజిస్ట్రేషన్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ ఒక్క అంశానికి మాత్రమే ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే డ్రైవింగ్ లైసెన్సుల ఫీజులు, వాహనాల యాజమాన్య హక్కుల మార్పిడి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాహనాన్ని బదిలీ చేసుకోవడం వంటి ఇతర సేవల్ని కూడా రానున్న రోజుల్లో ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ ప్రగతి ప్రభుత్వ పోర్టల్లో ఈ మేరకు సమాచారం అప్లోడ్ అవుతుంది. అతి త్వరలో ఆన్లైన్ ద్వారా ఈ సేవలన్నీ పొందవచ్చునని ప్రభుత్వం ప్రకటించనుంది. దీనివల్ల పారదర్శకత మరింత పెరుగుతుంది. వ్యక్తిగత రవాణా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయటం, రెన్యువల్స్, రవాణా అంశాలకు సంబంధించి కార్యాలయంలో సేవలు అందుతాయి. వీటికి మధ్యవర్తులను, బయట వారిని ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయంలోని సమాచార కేంద్రంలో వివరాలు తెలుసుకుని నిబంధనల మేరకు దరఖాస్తులు పూర్తి చేసి పనులు చేయించుకోవచ్చు. దరఖాస్తులు, ఇతర అంశాలకు సంబంధించి అవసరమైతే మా సిబ్బంది సహకారం అందిస్తారని చెప్పారు. కేటాయించిన ప్యాసింజర్ల కంటే ఎక్కువ మందిని ఆటోలు, కార్ల యజమానులు ఎక్కించుకున్నా, పొల్యూషన్, లైసెన్సులు, బీమా వంటి అన్ని రకాల ధృవపత్రాలు లేకున్నా చట్టపరమైన చర్యలు తప్పవు. తనిఖీలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. రవాణా పరంగా ట్రాక్టర్లు, లారీలు కూడా తమకు అనుమతి ఉన్న మేరకు రవాణా చేయాలి. మద్యం సేవించి వాహనాలు నడపడం, కార్లలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్ఫోన్ డ్రైవింగ్ వంటివన్నీ నేరాలే. ఖచ్చితంగా కేసులు నమోదు, చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రయాణికుల క్షేమం కోసం పెట్టినవే. అందరూ నిబంధనలను పాటించి మాకు సహకరించాలని కోరారు వాహనాల తనిఖీ అధికారి.
ప్రతి నెల పోలీస్ ఆర్టీసీ విభాగాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని పెద్దలను కోరుతున్నామని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోరారు. తాజాగా పెట్రో కష్టాలు తరుముకొస్తున్నాయి. నిత్యావసరమైన పెట్రోల్ డీజిల్ కొనుగోలుకు సైతం క్యూలు కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో పెట్రోల్ బంకు యజమానులు చేపట్టిన నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి కమిషన్ పెంచుతామంటూ ఆయిల్ కంపెనీలు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాయి. కానీ వాగ్దానం చేసి 5 నెలలు గడుస్తున్నా నేటికీ ఆచరణలో అమలు చేయకపోవడంతో ఆందోళన బాట పడుతున్నామని బంకుల యజమానులు చెబుతున్నారు. పెట్రో బంకుల నిర్వహణ భారాన్ని తగ్గించాలని కోరుతున్నామని చెప్పారు. కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాల, మౌలిక సౌకర్యాల వంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు యజమానులు సమాయత్తం అవుతున్నారు. చేసిన సిఫార్సులనే కంపెనీ వారు ఆమోదించకపోవటం వల్ల మాకు వచ్చే నష్టాల్లో భరించలేని పరిస్థితుల్లో మా ఖర్చులను తగ్గించుకున్నట కోసం ఈ చర్య తీసుకోవటం ఆయన ది అసోసియేషన్ తరఫున. కావున ఖాతాదారులు జరుగు ఇబ్బందికి మేము చాలా చింతిస్తున్నాము. ఇందులో భాగంగానే 11వ తేదీన చమురు కొనుగోలు నిలిపివేశారు. ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు. 15వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్ డీజిల్ విక్రయిస్తారు. వాహనాలు ఉంది, ట్రాక్టర్ ఉంది, బైక్ ఉంది, మరి కారు ఉంది. వీటికి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 ఇంటి దాకా పెడితే మరి రాత్రిపూట మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బంది గురి కాకుండా ఉండాలంటే మీరు 24 అవర్స్ పెట్టాలా. ఇదిలా ఉంటే పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకు యజమానుల నిరసన వాయిదా వేసినట్లు పెట్రోల్ బంకు డీలర్స్ అసోసియేషన్ నేత నారాయణ ప్రసాద్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఆదివారం పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేయనున్నట్లు, ప్రకటనపై కమిషనర్ ఇచ్చిన స్టేటస్పై న్యాయ సలహా కోరతామని డీలర్స్ అసోసియేషన్ నేత పేర్కొన్నారు. ఈ నెల 17న మరోసారి చర్చలకు పిలిచారని, చర్చలు విఫలమైతే మరోసారి కార్యాచరణ ప్రకటిస్తామని అసోసియేషన్ నేత నారాయణ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.